దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేయట్లేదని ధాన్యం కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నాలకొండ అరుణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని రామన్నపేట కొలనూరు మర్తన్నపేట ధర్మారం మలక్పేట గ్రామాలలో కొలనూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం రోజున ఎంపీపీ చంద్రయ్య గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సన్నవడ్లకు మద్దతు ధర కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం జరిగిందని రైతులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా రైతులు సహకార సంఘ సభ్యులు సమన్వయంగా పరిష్కరించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులను రాజుగా చూడాలనే ఉద్దేశంతోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వడం జరుగుతుందన్నారు. మంత్రి కేటి రామారావు ఆదేశాలతో స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు చెరువతో సంక్షేమ పథకాలలో అభివృద్ధి పనులలో జిల్లా ముందంజలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్లు రామ్మోహన్ రావు, బండ నర్సయ్య, సెస్ డైరెక్టర్ తిరుపతి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పాలక వర్గం, రైతులు పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఏ ఊరిలో ఆ ఊరికి సెంటర్లను ఓపెన్ చేసి రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేయాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నిన్ననే గౌరవ పెద్దలు సన్న రకం వడ్ల గురించి కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సన్నవడ్లకు కూడా మద్దతు ధర పెంచి రైతులకు ప్రోత్సాహాన్ని అందించడానికి ముఖ్యమంత్రి గారు చెప్పినందుకు వారికి కూడా మా రైతులందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కొనుగోలు సెంటర్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే దయచేసి స్థానికంగా మా డైరెక్టర్ గారు కానీ మా దృష్టికి మేము ఎప్పటికప్పుడు గౌరవ పెద్దలు మాకు జిల్లా పరిషత్ చైర్మన్ గారు అన్ని విధాలుగా మాకు వెన్నంటి సలహాలు సూచనలు ఇచ్చి మాకు ఎంతో పనిచేస్తున్నారు కాబట్టి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి రైతును రాజుగా చూడాలనే ఉద్దేశంతో రైతు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని ఈ కష్టకాలంలో కూడా ఈ కరోనా మహమ్మారి ఉండగా కూడా పోయినసారి కూడా కొంచెం క్లిష్ట పరిస్థితిలో కూడా ఇబ్బందులు ఎదురైనా కూడా చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసింది ప్రభుత్వము. ఈసారి కూడా చివరి గింజ దాకా కొనుగోలు చేస్తుంది. రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా తేమ శాతం వచ్చేటట్టు చూసుకొని తేమ శాతం 17 లోపు రావాలి కాబట్టి ఆ 17 లోపు పొల్లు తాళు లేకుండా చూసుకొని రైతులు ప్యాక్సీ సెంటర్ కానీ ఐకేపీ సెంటర్ కానీ సహకరించి వాళ్ళు కూడా రైతులకు సహకరిస్తారు కాబట్టి రైతును సెంటర్ వాళ్ళు అనుసంధానంతో ఐక్యతతోటే ఈ వడ్లు కొనుగోలు చివరి గింజ దాకా కూడా పూర్తి చేయాలి. మద్దతు ధర కూడా 1888 ఏ గ్రేడు బి గ్రేడు 68 కానీ పెంచడం జరిగింది. సన్న రకాలకు కూడా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అనౌన్స్మెంట్ 100 150 కానీ పెంచడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఈ రైతులను ఆదుకోవాలని రైతు బాంధు కానీ రైతు బీమా కానీ ఇవాళ చూస్తామంటే మళ్ళా ఈ నవంబర్ లాస్ట్ వరకు కూడా రైతు బాంధు పడబోతున్నది. వారికి మన రైతులు ఎలాంటి ఇబ్బంది పడద్దు, పెట్టుబడికి కూడా రైతు బంధు సాయం ఇచ్చుకుంటూ ఆదుకుంటున్నాడు కాబట్టి ఇవాళ రైతు వేదికలు కూడా మన మండలంలో 6 క్లస్టర్లు ఏర్పాటు చేసి 6 రైతు వేదికలు ఇవ్వడం జరుగుతుంది. ఆ రైతు వేదికలు ఒక రైతు ఎక్కడో చెట్టు కింద సాధక బాధకాలు మాట్లాడుకోకుండా ఒక వేదికగా ఏర్పాటు చేసుకొని రైతులందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని మనం ఏది ఏ ఇబ్బంది అయినా కూడా పెద్దలు ఉన్నారు కాబట్టి మన నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యేగా రమేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి అభివృద్ధి బాటలో సంక్షేమ పథకాల్లో మన జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా మన రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ముందు నడుస్తుంది. గౌరవ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో మన జిల్లా అన్నిట్లలో ముందుంది. ఈ వడ్ల కొనుగోలు కూడా ఏ ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు కూడా కొని మనం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు.